మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది జీవితమంతా కిరాయి బతుకేనని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పొదలకూరు మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. గతంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్కి వెళ్లి కార్లు కిరాయికి మాట్లాడుకుని వెళ్లేవాళ్లమన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి సోమిరెడ్డి స్వగ్రామమైన అల్లిపురంలో నెలకొని ఉందన్నారు. సమస్యపై ఎవరైనా సోమిరెడ్డి దగ్గరికి వెళ్లి ఆయనకు కిరాయి ఇస్తే వారి వెంట వెళతాడని దుయ్యబట్టాడు. సోమిరెడ్డి పొదలకూరు మండలం తాటిపర్తి దగ్గర ఉన్న రుస్తుం మైన్లో 3 రోజులు డ్రామా ఆడాడని విమర్శించారు. మా ఇళ్ల మీద కరెంట్ లైన్ పోతుంది అని చెప్పి దాదాపుగా కరెంట్ లైన్లు అన్ని మార్చేశాం. గడప గడపలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ సుదీర్ఘకాలంగా 5 దశాబ్దాలుగా ఈ సమస్య ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టి పీడిస్తుంటే, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాం. కాబట్టి మీ పక్షాన నా పక్షాన వేదిక మీద ఉన్నటువంటి ఎస్సీ గారికి, ఈఈ గారికి, అదేవిధంగా సిఎండి గారికి, దానికి సంబంధించి జీజీఎంపీలో గాని లేదా ఉన్నటువంటి ఎన్ఆర్జిఎస్ లో గాని వేసినటువంటి రోడ్లు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12,73,40,000 రూపాయలు, ఎక్కడ ఇంత పెద్ద పట్టణానికి ఎక్కడ ఎదిగినా సరే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా ఈరోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం మన ప్రభుత్వ హయాంలో పూర్తి చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను.